వ్యాప్తంగా లాక్డౌన్ అంటే పెద్ద ఎత్తున అమలవుతుందని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే అంటే ముఖ్యంగా కరోనా మొదటి వేవ్లో దేశంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లోనే ఇండోనేషియా వారు వచ్చినటువంటి పరిస్థితి, ఆ నేపథ్యంలో కరోనాకు సంబంధించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా, ముఖ్యంగా కరీంనగర్ పై సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ప్రేమను కూడా చెప్పొచ్చు. అంటే కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున లాక్డౌన్ అనే కార్యక్రమం చేపట్టింది. దానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు పెద్ద ఎత్తున దీనికి సహకరించడమే కాదు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి అనవసరంగా బయటకు వచ్చిన ప్రతి వారికి కూడా అవసరం అనుకుంటేనే బయటకు రావాలి, లేకుంటే మాత్రం వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేందుకు కూడా వెనకాడట్లేదని చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున వాహనాలు కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు అవసరం అనుకుంటే మాత్రమే బయటికి రావాలని చెప్పి చెప్పడమే కాదు, దానికి అనుగుణంగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సునీత. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటింటికి అంటే జ్వర సర్వే నిర్వహించడం ఇది దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఉంటారు, వారు పిహెచ్సీలో కావచ్చు హాస్పిటల్లపై చూపించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇంటింటికి జ్వర సర్వే చేయడంతో అవసరం అనుకుంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే కరోనా కిట్ ఇవ్వడం ఒకటైతే, ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ వారికి ఇంట్లో ఐసోలేషన్ లేకున్నా కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయడం, సీరియస్ ఉంటే అవసరం అంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద కరోనా జిల్లాలో పెద్ద ఎత్తున కట్టడి అవుతుందని చెప్పొచ్చు. ఈ కట్టడి ఇంకా ఉండాలంటే తప్పనిసరిగా ప్రజలు సహకరించాలని చెప్తున్నట్టు నేపథ్యం. ప్రస్తుతం మనం కరీంనగర్ బస్టాండ్లో ఉన్నాం. కరీంనగర్ బస్టాండ్ అంటే దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, రాష్ట్రంలో రెండో బస్టాండ్ ఇది. అంటే ఎప్పుడు కానీ లక్ష పైగా జనాభాను అయితే కుగ్రామాలకు కూడా తరలించే బస్టాండ్ కరీంనగర్ బస్టాండ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రత్యేక చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్రంలో కరీంనగర్కు అనుసంధానం చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎవరైనా వరంగల్ పోవాలన్నా ఎటు పోవాలన్నా వయా కరీంనగర్ ద్వారానే పోవాల్సి ఉండేది. అంటే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే. కానీ ఈరోజు ఈ విధంగా చూస్తుంటే బస్టాండ్లో కనీసం చీమ చిటుక్కుమంటే శబ్దమయ్యే విధంగా మనకు కనిపిస్తుంది. అంటే లాక్డౌన్కు ప్రత్యేక స్థానం ఏంటంటే కరోనాను కట్టడి చేయాలనే ఒక లక్ష్యంతో సీఎం కేసీఆర్ లాక్డౌన్ విధించారు. దానికి అనుగుణంగా ప్రజలు కూడా దానికి సహకరిస్తున్న పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది సునీత. ఈరోజు చూడొచ్చు మన బస్సులు కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి, దానికి ప్రత్యక్ష నిదర్శనం అంటే సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. దీన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతతో వ్యవహరించినప్పుడు మాత్రమే కరోనాను కట్టడి చేయొచ్చు. దానికి అనుగుణంగా ప్రజలు కూడా తప్పనిసరిగా కరోనా కట్టడికి అనుసంధానంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది సునీత. ప్రస్తుతం అయితే అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు పెద్ద ఎత్తున నడిచే ఈ బస్సులు ఈ విధంగా ఆగిపోయినాయి ఒకటి అయితే, దీనికి అనుగుణంగా దీనికి ప్రత్యక్షంగా ప్రజలు సహకరిస్తున్న దానికి ప్రత్యక్ష నిరసమే ఆర్టీసీ బస్టాండ్. ప్రస్తుతం మనకు డీవీఎం గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకప్పుడు కరీంనగర్ బస్టాండ్ అంటే అసలు విసుకవేస్తే రాలేని పబ్లిక్ ఉండే, ఈరోజు లాక్డౌన్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే మీరు 6 గంటల నుంచి 10 గంటల వరకు వాహనాలు నడిపిస్తున్నారు, ఎట్లా నడిపిస్తున్నాయి, కరోనా కట్టడికి ఏ విధంగా అవలంబిస్తారు? నమస్కారం అండి. కరీంనగర్ బస్ స్టేషన్కి సుమారుగా ప్రతిరోజు 1200 ట్రిప్పులు ఆపరేట్ అవుతూ ఉంటాయి బస్సులు. మరి ఈ లాక్డౌన్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మేము మార్నింగ్ 6 to 10 o'clock వరకు వివిధ ప్రదేశాలకు అంటే హైదరాబాదు, మరి అలానే నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, తర్వాత నిర్మల్ తదితర ప్రదేశాలకు మేము బస్సులు ఆపరేట్ చేయగలుగుతున్నాము. అది కూడా ప్రయాణికుల యొక్క రద్దీని బట్టి అవసరాన్ని బట్టి మార్నింగ్ దాన్ని బట్టి ఆపరేట్ చేస్తూ ఉన్నాము. మా దగ్గర కూడా ప్రతి బస్సుని కూడా ఈ డిపో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ప్రతిదీ శానిటైజ్ చేయించడం జరుగుతూ ఉన్నది. అలానే మా సిబ్బందికి కూడా మరి మాస్కులు కానీ వారు కంపల్సరిగా వారి శానిటైజర్తోని వారు క్లీన్ చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించి ప్రయాణికులు కూడా వారి ఆ లాక్డౌన్ రిలాక్సేషన్ ఇచ్చినటువంటి టైమింగ్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంటే ముఖ్యంగా బస్సులో 53 మంది కెపాసిటీ ఉంటుందిగా, ఎంతమంది వరకు పర్మిషన్ ఇస్తున్నారు, మాస్కులు తప్పనిసరి అనే ఒక అమలు ఏమైనా చేస్తున్నారు? మాస్క్ ప్రతి ప్రయాణికుడు మాస్క్తోనే లోపలికి రావడానికి జరుగుతూ ఉన్నది. మరి బస్సులో కూడా వారి సీటింగ్ కెపాసిటీ వరకే అలౌ చేస్తున్నాము, ఎవరిని కూడా రద్దీ ఫుల్ రద్దీతో మాత్రం బస్సులను ఆపరేట్ చేయటం లేదండి. ఒకవేళ అవసరం ఉంటే రెండో బస్సు కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్లో బస్సుల్లో కూడా తక్కువ కొంత సీట్లు ఖాళీగానే వెళ్తాం జరుగుతూ ఉన్నది. అంటే ముఖ్యంగా చూసుకుంటే అత్యవసరం ప్రయాణికులు వచ్చినప్పుడు మీరు వారికి ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారు? ఇంకా 4 రోజుల దాకా లాక్డౌన్ 30 తారీఖు దాకా ఉన్న నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం పిలిపిస్తారు సార్?
ప్రయాణికులు తప్పనిసరిగా ఈ సురక్షితమైన ప్రయాణము బస్సులో గనుక తప్పనిసరిగా కరోనా ఒక జాగృతలు తీసుకునే బస్సులను నడపడం జరుగుతా ఉన్నది మరి ప్రయాణికులు ఏదైతే లాక్డౌన్ పీరియడ్ ఆ ఏది రిలాక్సేషన్ ఇచ్చినటువంటి మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల లోపల మరి ప్రయాణం వారి ప్రయాణాన్ని వారు సురక్షితంగా వారి యొక్క గమ్యస్థానం చేరడానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ థాంక్యూ సార్ అంటే ఇది మొత్తం మీద సునీత అంటే ఒక 990 బస్సులు 10 డిపోలు ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధం చూసుకుంటే ఒకప్పుడు అంటే లక్ష వేల మందిని ప్రయాణికులను గమ్యస్థానం చేర్చే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఈరోజు విధంగా ఉండడం కారణం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన లాక్డౌన్ దానికి ప్రజలు సహకరిస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనం మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ అని చెప్పొచ్చు అంటే సీఎం కేసీఆర్ గారు పదే పదే చెప్పేది ఏంటంటే లాక్డౌన్ మనం ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నప్పుడే ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత వ్యవహరించినప్పుడు మాత్రమే కరోనా కట్టడి చేయొచ్చని చెప్పిన నేపథ్యంలో ప్రజలు దానికి పద్ధతిన మద్దతు ప్రకటిస్తున్నటానికి ప్రత్యక్ష నిదర్శనం మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇసుక వేస్తే రాలని జనం మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ కరీంనగర్లో కనిపిస్తుంది ప్రతిరోజు కానీ ఈసారి చూస్తే మనకు ఎవరు కూడా కనిపించని నిశ్శబ్ద వాతావరణం పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపిస్తుంటే దానికి ప్రత్యక్ష నిరసన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్కు ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది సునీత ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు ప్రజల్లో పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో జ్వర సర్వే కావచ్చు ఇటు ఆర్టీసీ వారు 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాదు మాస్క్ ధరించిన వారిని మాత్రమే బస్సుల్లోకి కేటాయించడం మరోవైపు దానికి అనుగుణంగా పబ్లిక్ను అందులో కూర్చోబెట్టడం మరి 6 గంటల నుంచి 10 గంటల వరకే ఎక్కడికి గమ్యస్థానం చేర్చాలో అంతవరకే తీసుకుని వెళ్ళడం కూడా వారు గమనిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే లాక్డౌన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలవుతుంది పెట్రోలింగ్ పోలీసులు పెద్ద ఎత్తున చేస్తున్నారు అనవసరంగా బయటకు వచ్చిన వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా వెనకాడే పరిస్థితి లేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి మాత్రం ఎవరు కూడా పద్దాడితే బయటకు వచ్చినటువంటి దాఖలాలు మనకు కనిపించట్లేదు సునీత ఏదేమైనా కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరోనా కట్టడైందని చెప్పొచ్చు ఈ కట్టడి ఇంకా కావాలంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి లాక్డౌన్ సహకరించినట్టయితే ఈ కరోనా సెకండ్ వేవ్ను కూడా అంటే మొదటి వేవ్ని ఏ విధంగా అయితే తరిమి కొట్టామో రెండో వేవ్ను కూడా అదేవిధంగా తరిమి కొట్టే అవకాశం ఉంటుందని చెప్పి సీఎం గారు చెప్పిన నేపథ్యం ఒకటైతే ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు డిఎంహెచ్ఓస్ కావచ్చు వైద్యాధికారులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యత వ్యవహరించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ప్రత్యక్షంగా పరోక్షంగా అమలు చేస్తున్న పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది సునీత ఇది తాజా